पिता पुत्र पवित्रात्म नाममुना आमेन क्रीस्तुनादिन यंदु प्रेमैनटुवंटि सहोदरुलारा मिम्मंदरिनी कूडा तपस्सु काल मोदटि सोमवारं वाक्य परिचर्यकु प्रेमतो आह्वानिस्तुन्नानु। मत्तयि शुभवार्त 25వ అధ్యాయము 40వ వచనము ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఈ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేస్తారని మీతో వాగ్దానం చెప్పుచున్నాను అనును। ఇది ప్రభువు సువిశేషము। ప్రభువా మీకు మహిమ కలుగును గాక। ప్రేమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం। అసలు మనం ఎందుకు ప్రార్థిస్తాం, మనం ఎందుకు ప్రార్థిస్తాం? నేను ఈ యువత్ ప్రపంచంలో పని చేసేటప్పుడు ఎన్నో కొత్త కొత్త విషయాలు యువతి యువకుల నుండి విద్యార్థుల నుండి నేర్చుకున్నాను। కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విద్యార్థుల సదస్సులో న్యాయకత్వం ప్రార్థనా తత్వం అనే అంశంపై ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు నేను విన్నాను। విరామం తర్వాత ఒక విద్యార్థి ఆయన వద్దకు వచ్చి అసలు మనం ఎందుకు ప్రార్థించాలి అని ప్రశ్నించాడు। ఆ ప్రశ్న నన్ను కొద్దిసేపు నిర్గాంతపోయేలా చేసింది। నా మదిలో ఎన్నో ఆలోచనలు, కానీ ఏ ఒక్కటి ఆ బాలునికి చెప్పేలా లేవు। అసలు ఎందుకు ప్రార్థిస్తాం అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఆ ప్రశ్నకు సమాధానం ఆ అబ్బాయినే అడిగాను। నేను అడిగిన ఆ ప్రశ్నకు అతడు తడుముకోకుండా, ఎందుకంటే దేవుడు నా స్నేహితుడు, స్నేహితులు ఒకరి యోగక్షేమాల కొరకు మరొకరు తెలుసుకోవడం సాధారణం, అదే నేను చేస్తాను అన్నాడు। అవును, దేవుడు మన స్నేహితుడే కాదు, మన తల్లి, మన తండ్రి, గురువు, ప్రియుడు, బంధువు, శ్రేయాభిలాషి, సహచరుడు కూడా। చాలాసార్లు మన ప్రార్థన స్వార్థపూరితంగా ఉంటుంది। మన గురించి, మన కుటుంబాల గురించి, మన కష్టాల గురించి, మన ఆరోగ్యం గురించి, మన భాగోగుల గురించి, మన సంపదల గురించి కోరికలను దేవుని వద్ద మనం పదే పదే చెప్తూ ఉంటాము। దేవా నాకు ఇది చేయి, దేవా నాకు అది చేయి అని గొంతెమ్మ కోరికలతో మన ప్రార్థనలు చేస్తూ ఉంటాం। కానీ కొన్ని కొన్ని పర్యాయాలు సందర్భాల్లో మన ఇరుగు పొరుగు వారి కూడా మన వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం। ఇతరులు ఆపదల్లో చిక్కుకున్నప్పుడు, అనారోగ్యంతో బాధపడుతూ మన ప్రార్థన సహాయాన్ని అర్థించినప్పుడు, తెలిసిన వారైనా మరణించినప్పుడు మనం తప్పకుండా వారి కోసం ప్రార్థిస్తాం। మరి మరికొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు దండెత్తినప్పుడు, యుద్ధాలు సంభవించినప్పుడు, దేశాల మధ్య శాంతి సమాధానం లేనప్పుడు మనం ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థిస్తాం। కొన్నిసార్లు అయితే నిజంగానే మంచి కొరకు, పవిత్ర కార్యాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం। దైవము నుండి ఏదో ఆశించి ప్రార్థించడం మాత్రమే కాదు, ఆయన నుండి పొందిన మేలులకు, ఆయన ఇచ్చిన సహకారాలకి, సహాయానికి, ఒసగిన ఆరోగ్యానికి, ఇచ్చిన రక్షణకు, ప్రసాదం తెలివితేటలకు మనం ఎల్లవేళలా ఆ ప్రభునకు కృతజ్ఞత భావంతో స్తుతులు అర్పించవలసిన బాధ్యత మనకు కూడా ఉంది। ప్రేమైనటువంటి దైవ ప్రజలారా, అంటే మన ప్రార్థన మన అవసరాలను, పిల్లల అవసరాలను, ప్రపంచ అవసరాలను ప్రభుకి చేరవేరుస్తుంది। మన ప్రార్థన నిండు మనసుతో సాగితే తప్పక తత్ఫలితం ఇస్తుంది। అయితే చాలాసార్లు మన ప్రార్థన విధానాల్లో లోపాల వల్ల మనం ఎలాంటి ఫలితాలను అందుకోవడం లేదు। నీకేమి కావాలో నీవు అడగక ముందే నాకు తెలుసు, నీ అవసరాలకు అనుగుణంగా నేను వాటిని అనుగ్రహిస్తుంటానని మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు పలికి ఉన్నాడు। దైవాన్ని తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థించమని ప్రభువు చక్కని పరలోక ప్రార్థనను తన శిష్యులకు ఆయన నేర్పించాడు। మత్తయి శుభవార్తలో మనం చదువుతూ ఉంటాం, మన ప్రార్థన అనునిత్యము దైవాన్ని స్తుతించేదిగా, పొందిన మేలులకు ధన్యవాదం చెల్లించేదిగా, ఆయన ప్రేమ శాంతి సమాధానాల రాజ్యం ఈ భూమిపై నెలకొనాలని, ఆయన నామము సర్వదా పవిత్రపరచబడాలని, నిత్యం ఆయన చిత్తం నెరవేరాలని మన ప్రార్థన చేసినప్పుడు, తప్పక మన ప్రార్థన దైవాన్ని స్తుతించే ప్రార్థనగా మారినప్పుడు మనలో శాంతి సమాధానం నెలకొంటుంది। మనం ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఆ ప్రార్థన మనకి చేరవేరుస్తుంది, మనం చేపట్టే విజయ తీరాలను చేరుస్తాడనే మనోధైర్యంతో ఏర్పడుతుంది, మన అవసరాలను తప్పక ఆయన తీరుస్తాడనే మనకి ఒక భరోసా, ఒక నమ్మకం మనకి కలుగుతుంది। కాబట్టి మనమంతా కూడా ఆయనపై జీవించేలాగా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి। ఆ ప్రార్థన మన జీవితాలను రక్షిస్తుంది। మన జీవితంలో ఈ ప్రార్థన అటువంటిది ఒక నాటకమలే ఉండకూడదు, ఆ ప్రార్థన ద్వారా మన జీవితంలో యుద్ధాలను ఎదుర్కొనే గొప్ప ఆయుధంగా ఉండాలని ప్రత్యేకంగా ప్రభు మనల్ని ఈరోజు కోరుతున్నాడు। కాబట్టి మనకి ఎలా ప్రార్థించాలో తెలియదు, మన కొరకు ఆత్మయే దేవుణ్ణి ప్రార్థిస్తుందని
రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, ప్రేమైనటువంటి సహోదరులారా, కాబట్టి ఆత్మ మనలను ఆవహించినప్పుడు ఆత్మ ప్రేరణతో మనం ప్రార్థిస్తూ దైవానికి సన్నిహితులం అవుతాం. అందుకే ఈ తపస్సు కాలాన్ని ప్రత్యేక ప్రార్థనగా కాలంగా మలుచుకుందాం. మన రక్షణ నిమిత్తం తన ఏక కుమారుని భూమికి పంపినందుకు తండ్రి దేవునికి మనం కృతజ్ఞతలు పెంచుకుంటూ, మన పాపభారాన్ని తన భుజాన మోసుకుని శిలువపై మరణం పొందిన మనలను స్వతంత్రులు చేసినందుకు, మనతో నిత్యం నివాసమై ఉండేందుకు, ఆ దివ్య సత్ప్రసాదం నెలకొల్పినందుకు, ఇతర దివ్య సంస్కారాల ద్వారా మనలను బలపరుస్తున్నందుకు, ఆ ఆత్మ దేవునికి మనకు బహుమతిగా ప్రసాదించినందుకు ఆయనకు కృతజ్ఞత భావంతో మనం ప్రార్థన తెలుపుకుందాం. క్రీస్తు ప్రభు ఈ విధంగా పగలంతా స్వార్థ పరిచర్య చేస్తూ రాత్రి సమయాల్లో ఏకాంతంగా తండ్రితో గడిపాడు. అలాగే మనము కూడా రోజంతా ఎన్నో పనులతో మన బిజీగా ఉన్నప్పటికీ ఓవైపు ఆ కార్యాలన్నింటినీ కూడా ప్రార్థనా రూపంలో మనం దైవానికి సమర్పిస్తూనే మరోవైపు కొంత సమయమైన దేవునితో ఏకాంతంగా గడుపుదాం. పొందిన మేలులకు ప్రభునకు కృతజ్ఞతలు అర్పించుకుంటూ జరిగిన పొరపాట్లకే మన్నింపుని వేడుకుందాం. మన బలహీనతను తొలగించమని మనవి చేద్దాం. ముఖ్యంగా ఆయన కృపా ఆశీస్సులు మనపై తోడుగా ఉండాలని మనం ప్రత్యేకంగా ఆ ప్రభుని ప్రార్థించుకుంటూ ఈ తపస్సు కాలాన్ని ఆయుధంగా మలుచుకుందాం. ప్రతిరోజు కొద్ది సమయానికైనా దేవునికి మనం అర్పించుకుంటూ మన కుటుంబాలను, కుటుంబ సభ్యులను, మన దుఃఖ కష్టాలను ఆ ప్రభుకి అర్పించుకొని ఆ దేవుని యొక్క పవిత్ర నామాన్ని స్తుతించుకుంటూ ఆ ప్రభు ప్రార్థనలో మనం బలపడదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలవు సర్వేశ్వర, నేనెందుకు ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి అనే అంశంపై ప్రభు మీరు ధ్యానించినాం. ప్రభా, నేను ప్రార్థిస్తున్న భ్రమలో నేను బతుకుతున్నాను. ప్రభా, అసలు నాకెందుకు ప్రార్థించాలో, ఎలా ప్రార్థించాలో తెలియదు. ప్రభా, నీ పవిత్ర ఆత్మను మరోమారు నా మీద కుమ్మరించి ప్రార్థించే విధానం నేర్పించు. పసిపిడల మనసుతో నాకు ప్రార్థించేలాగా సంపూర్ణ మనసును హృదయనా దయచేసి ఎల్లవేళలా నీ కృపలో, నీ బాహోలో బలపడేలాగన నన్ను దీవించమని, నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడమని మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్.